వెల్కమ్ టు యువర్ హోమ్ ఫుడ్ అండ్ బ్యూటీ టిప్స్. ఇవాళ వచ్చేసి మనం నువ్వులు మళ్ళీ ఇంకా పల్లీలు యూస్ చేసి స్నాక్స్ ఐటమ్ అండి. ఇది బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి చాలా ప్రోత్సహిస్తుంది. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి అనేసి చూద్దాం. ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసే ఉంటుంది. నేను నువ్వులు ఒక కప్పు తీసుకొని ప్యాన్లో యాడ్ చేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి. ఇవి నువ్వులు ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు పైనంతా ఎగిరిపోయి కింద పడిపోతాయండి. అప్పుడు మనం వాటర్ అనేది ఇలా చల్లుకుంటూ వేయించుకున్నామంటే ఇవి బయటంతా పడకుండా వేగుతాయన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దింపేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో ఒక కప్పు పల్లీలు తీసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇది అమ్మాయిలు తిన్నారంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సెట్ అవుతుందండి. ఒక కప్పు బెల్లం తీసుకొని మనం పాకం పట్టుకోవాలి. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఇది ఒకసారి చేసి పెట్టేశామంటే దాదాపు మనకి 1 మంత్ వరకు కూడా స్టోర్ ఉంటాయి. ఇలా కొద్దిగా చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మేము ఇది పండించిన దగ్గరుండి చేయించుకున్న బెల్లం కాబట్టి నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బయట షాప్లో కొనేదైతే అవసరం లేదు, అందులోనే సాల్ట్ ఉంటుంది. కొద్దిగా యాలకల పొడి యాడ్ చేసుకొని ఇలా మనం కదుపుతూ ఉండాలి. ఆల్రెడీ ఒక ప్లేట్లో నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇలా మనం వాటర్ తీసుకొని ఒక కప్పులో ఇది ఇలా వేసి చెక్ చేసుకోవాలండి. ఇలా మనం వేసినప్పుడు మనకి ఇలా ఉంటకు వచ్చింది అంటే ఇది పాకం వచ్చేసినట్టు అన్నమాట. ఇలా ఉంట వచ్చినప్పుడు పల్లీలు నువ్వులు ఇందులో యాడ్ చేసుకునేసి మొత్తం మిక్స్ చేసుకునేసి ఇందాక నెయ్యి రాసి పెట్టిన ప్లేట్ ఉంది కదా, అందులో ఇది యాడ్ చేసుకొని ఇలా మనం మీకు నచ్చిన షేప్లో చాక్ తీసుకొని వేడిలో ఉన్నప్పుడే కట్ చేసుకునేసేయాలి. ఇలా కట్ చేసుకునేసి 15 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత సర్వ్ చేసుకొని తిన్నారంటే చాలా టేస్ట్ ఉంటుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దో ఇలా వస్తాయండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా డైలీ ఒక్కొక్కటి ఇచ్చినా కూడా మంచి హెల్దీ ఫుడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.